శ్రీ విష్ణు రూపాయ నమస్శివాయ ఇంతకు ముందు వీడియోలో మీకు హోమానికి సంబంధించి ఏ సామాన్లు సమకూర్చుకోవాలి అనేది చెప్పాను కదా ఈ వీడియోలో అసలు హోమం ఎలా చేయాలి ఆ మంత్రాలు ఏమిటి హవిస్సులు ఎలా ఇవ్వాలి అవన్నీ చెప్తా ఇంతకు ముందు వీడియో చూసా కానీ చూడండి లేకపోతే ఈ వీడియో అర్థం కాదు ఇంతకీ ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నానండి అంటే మీకు ఇంత ముందే చెప్పా మాస్టర్ ఈకే గారు షోడసోపచార పూజా విధానం అని ఒక పుస్తకం ఇచ్చారు ఈ పుస్తకాన్ని తెప్పించుకోండి ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము ఇది ఒక నలభై రూపాయల ఎంత ఉంటుంది పుస్తకం ఇది ఉంటే కనుక అప్పుడు మీరు హోమం చేసేయచ్చు అంతేకాని నన్ను మాత్రమే పుస్తకం పీడిఎఫ్ ఇమ్మని అడక్కండి ఎందుకంటే ఇది కాపీ రైటెడ్ బుక్ అందుకని మీరు తెప్పించుకుని అందులో చేసుకోండి అది పద్ధతి ఇంకా హోమం మొదలు పెట్టే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు తూర్పు వైపు తిరిగి కూర్చుని హోమం చేయాలి తర్వాత ఏ సమయంలో చేయాలండి సామాన్యంగా ఉదయం చేస్తే మంచిది ప్రభాత కాలంలోనూ మధ్యాహ్నం ఏ పదకొండు పదిన్నర లోపు కూడా చేసినా పర్వాలే అంతే కాని పన్నెండింటికి ఆ ప్రాంతానికి చేయకండి ఎందుకంటే ఆ సమయానికి చేసేవి శ్రాద్ధక్రియలు అంతేకాని హోమం లాంటివి చేయకూడదు మీకు అసలు హోమం అర్థం కావాలి అంటే మొట్టమొదట స్ట్రక్చర్ ఆఫ్ హోమం అర్థం కావాలి ఇదే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొత్తం హోమంలో పదకొండు ఉంటాయి ఆ పదకొండు కలిపి చేస్తే హోమం అనమాట అందులో మొట్టమొదట నాలుగు భాగాలు ప్రీ ప్రాసెసింగ్ తర్వాత నుంచి ఇంక అందరు దేవతలు హవిస్సులు వస్తాయి అది ఇక్కడ చూపిస్తున్న దిక్పాలక హోమం నవగ్రహ హోమం అలాగే చాలామంది దేవతలు ఉన్నారు చూసారు మధ్యలో కాలంలో అవన్నీ కూడా మనం మధ్యలో దేవతలకు ఇచ్చే హవిస్సులు అక్కడ ఎంతమంది దేవతలైనా పెట్టుకోవచ్చు కానీ ముందు ఈ ప్రీ ప్రాసెసింగ్ ఒకటి ఫస్ట్ నాలుగు స్టెప్స్ అలాగే చివరు చూడండి ఎనిమిది నుంచి పదకొండు దాకా స్టెప్స్ ఉన్నాయి చూసారా అవి పోస్ట్ ప్రాసెసింగ్ అనమాట ఇవి చేయకుండా హోమం చేయకూడదు అసలు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నాలుగు చేయకుండా అసలు హవిస్ ఇవ్వడం అనేది ప్రారంభించకూడదు ఎక్కడా కూడా అంటే సేమ్ మీకు కంప్యూటర్లో ఏ కంపై డిజైనింగ్ డేటా వేర్ హౌసింగ్లోకి వెళ్తే ప్రీ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ పోస్ట్ ప్రాసెసింగ్ ఉంటాయి కదా ఇక్కడ కూడా సేమ్ అలాగనే హోమం చేసే ముందు ప్రీ ప్రాసెసింగ్ హోమం తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ ఆ మూడు ఉంటాయి ఇవి మొత్తం కలిపి ఇరవై ఐదు నిమిషాలు పడుతున్నాయి అలవాటు అయితే ఇరవై రెండు నిమిషాల్లో చేసేయచ్చు మీరు హోమం అలాగే మీకు ముందే చెప్పేస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న వాటిలన్నిటిలోకి అన్నిటిలోకి ఎర్ర రంగులో పెట్టినవి కొంచెం కష్టంగా ఉంటాయి నేర్చుకోవడం కానీ నేర్చుకోండి ఒక్కసారి ఎఫర్ట్ పెట్టారంటే వచ్చేస్తుంది మీకు అనిపిస్తుంది బాబో ఇంత పెద్ద చేయాలండి అదే ఉందండి హాయిగా ఏవో నాలుగు పిడకలు పెట్టుకుని కొంచెం ఆవునే వేసి ఒక కర్పూరం వెలిగించి ఇల్లంతా తిప్పితే హోమం అయిపోతుంది కదా అని దాన్ని హోమం అనరు సాంబ్రాణి అంటారు అలాంటివి కావాలంటే శుభ్రంగా సాంబ్రాణి పొగ వేసుకోండి లేదు మీరు శాస్త్రోక్తంగా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ పనులు చేసి తీరాలి లేకపోతే ఇవి చేయకుండా హోమం చేయకూడదు అసలు ఇప్పుడు హోమం మొదలు పెడితే మొట్టమొదట ఆచమనం చేసి సంకల్పం చెప్పాలి అవే ఇక్కడ చూపిస్తున్న మంత్రాలు ఆచమనం తెలుసు కదా కేశవ స్వాహం నారాయణ స్వాహ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు హోమం చేసేటప్పుడు ఇప్పుడు రెండు సెట్లు పాత్రలు పెట్టుకోండి మీరు ఇలాగా అంటే ఒక కమండలం పాత్ర ఏదో ఒకటి నేను కమండలం వాడుతూ ఉంటాను ఒక పంచ పాత్ర ఎందుకు అంటే హోమంలో చేసేవి కొన్ని మనకి చేసుకోవాలి ఆచమనం తీసుకోవడం అలాంటివి దానికి ఒక పంచపాత్ర వాడండి హోమంలో అగ్నిదేవుడికి చేసేవి కొన్ని ఉంటాయి దానికి రెండోది వాడండి అంతేకాని మనం తీసుకుంటే ఇది ఎంగిలైపోతుంది ఎంగిలి అయ్యాక దీంతో మిగతా హోమానికి సంబంధించినవి చేయకూడదు అందుకని దానికి వేరే పాత్ర దీనికి వేరే పాత్ర పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ చెప్పిన సంకల్పం అంతా చెప్పి సంకల్పం మీకు తెలుసు కదా మీ పేరు భార్య కుటుంబం అలాగే భార్య పేరు కుటుంబంలో పిల్లల పేర్లు అవన్నీ చెప్పకూడదు మన ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా తప్పు చేస్తూ ఉంటాం భర్త పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానం అంటే సరిపోతుంది కానీ ఒక ముప్పై చెట్టా చదివి వీళ్ళు ఈ నక్షత్రం ఈ గోత్రం ఇవన్నీ చెప్పక్కల అంతవరకు చెప్తే చాలు ఇప్పుడు ఆఖరిని ఇందులో సంకల్పం అంతా చెప్పాక అంటే ఏ హోమం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని చెప్పాక చివరికి నీటిలో ఈ వేలిని ముంచి కరిష్యే లాస్ట్ కరిష్యే వస్తుంది కదా అప్పుడు ఈ వేలిని నీటిలో ముంచి చెప్పండి అది సంకల్పం చెప్పే పద్ధతి అవన్నీ సంకల్పం ఇవన్నీ మాకు రావండి ఏం చేయాలి మీరేం కంగారు పడకండి ఈ హోమం మొత్తాన్ని మంత్రాలతో సహా రికార్డ్ చేసి ఇంకొక వీడియో పెడతాం అందులో ఇంక ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు కేవలం మంత్రాలు చదవడం చేస్తూ ఉండడం అంతే ఆ ఇరవై రెండు నిమిషాల వీడియో అది పక్కన పెట్టుకుంటే మీరు చేసేయచ్చు అందుకని రాకపోయినా సరే కంగారు పడకండి ముందు పద్ధతి నేర్చుకోండి తర్వాత హోమంలో రెండో అంశం అదేమిటంటే అగ్ని ప్రజ్వలనం పరిమార్జనం అంటే మొట్టమొదట అగ్ని వెలిగించటం అనమాట ఎలా వెలిగించాలండి మీకు ఇంతకుముందు చెప్పాను కదా సమిధల్ని ఏడు త్రికోణాల కింద పెట్టుకోవాలి అని ఫస్ట్ వీడియోలో ఇదిగో పెట్టిన పాత్ర ఇక్కడ ఉంది చూశారు కదా తర్వాత అందులో కింద ఆవు పిడకలు ఉన్నాయి అందులో ఒక ముద్దహార్తి కర్పూరం ముద్దు ఉంది ఇది దీంతో వెలిగించాలి హోమాన్ని ఎలా వెలిగిస్తామండి అంటే ఏముంది అగ్గిపెట్టితో వెలిగిస్తా ఉంటారు కదా కాదు హోమాన్ని ఎప్పుడూ అగ్గిపెట్టితో వెలిగించకూడదు మీరు ఇంట్లో పూజ చేసిన దీపారాధన ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి ఈ హోమ మండపానికి అంటే మీరు పీట ఏది వేస్తారో దానికి ఆగ్నేయం మూల పెట్టుకోండి అంటే దీపం ఏది అని అడగక్కండి ఇప్పుడు నన్ను నేను హోమం వెలిగించను దీపం వెలిగించను ఎందుకంటే కెమెరాలో తీయడం కష్టం కదా అంటుంటేను అందుకని మీకు వెలిగించినట్టుగా ఊహించుకోండి మీకు అర్థమయ్యేలా చెప్తాను ఈ దీపం తీసుకొచ్చి ఆగ్నేయం మూల పెట్టండి పీట మీద పెట్టాక మొట్టమొదటి మంత్రం ఓం అగ్నిం వ్రతపతి మావాహయామి స్థాపయామి పూజయామి అనే మంత్రం చదువుతూ ఈ హార్తీకత్పూరం ముద్ద వెలిగించి అప్పుడు తీసి ఇందులో వేయండి అలా వెలిగించడం కష్టం అండి అంటే సరే ఒక అగరబత్తి తీసుకొచ్చి దాన్ని నేతిలో ముంచి దాంతో వెలిగించి తీసుకొచ్చి హార్తకత్పూరం ముద్ద వెలిగించండి ఎలాగైనా పర్లే అప్పుడు హోమం రగులుకుంటుంది కదా ఇప్పుడు తర్వాత మంత్రం అనమాట అగ్నిం ప్రజ్వలితం వందే జాత వేదో హుతాసనం సువర్ణవర్ణమమలం జ్వలం తం విశ్వతో ముఖం ఈ మంత్రం చదివేటప్పుడు ఏం చేయాలంటే ఒక సమిధ తీసుకుని ఆ సమిధని నేతిలో ముంచి హోమంలో హవిసివ్వాలి ఒకటి గుర్తుపెట్టుకోండి హోమంలో ఎక్కడ స్వాహానొచ్చినా సరే సమిధల్ని నేతిలో ముంచి హవిస్సివ్వాలి అందుకని ఆవు నెయ్యి కరిగించి తెచ్చుకోండి ఈ పాత్రలో దాదాపు ఒక త్రీ ఫోర్త్ నెయ్యి ఉంటే సరిపోతుంది మీకు ఇక్కడ పాత్ర చూపిస్తున్నాను కదా ఉంటే హోమం చేసేయచ్చు అంటే రఫ్గా టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటే సరిపోతుంది కానీ కరిగించి తెచ్చుకోండి ఆవు నెయ్యిని కొన్ని చోట్ల వేరే వేరే పదార్థాలు హవిస్ ఇవ్వాల్సి వస్తుంది అవి వచ్చినప్పుడు చెప్తాను నేను చెప్పలేదు అంటే మాత్రం సమిధ ఆవు నెయ్యి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి హవిస్ ఇస్తే హవిస్సుతో పాటు నెయ్యి కూడా సమర్పించాలి రెండు కలిపే సమర్పిస్తారు అనమాట హవిస్ అంటే అది ఇప్పుడు సమిధ అనుకోండి చక్కగా నేతిలో ముంచి ఇలా వేసేయచ్చు మరి ఇప్పుడు ఏదో గంధం పొడి ఉంది దానికి నేతిలో ఎలా ముంచుతామండి అంటే ముందు గంధం పొడి సమర్పించి తర్వాత కొంచెం నెయ్యి వేణిపోయిన వేస్తే అది హవిస్ సమర్పించినట్టు అర్థమైంది కదా ఇప్పుడు ఈ రెండో మంత్రం చదివినప్పుడు ఒక సమిధతో ఆహుతివ్వాలి ఇప్పుడు తర్వాత మంత్రం ఉంది పరిత్వాగ్నే పరిమృజామ్యాయుషా చనేన చ సుప్రజాః ప్రజయా భూయాసం సువీరో వీరై సువర్చ సుగృహో సుగృహోగృహై సుపతి పత్యా సుమేధ మేధయా సుబ్రహ్మా బ్రహ్మచారి ఇది మంత్రం ఇది చదివినప్పుడు ఏం చేయాలంటే అక్షింతలు కొన్ని తీసుకుని మొట్టమొదట అగ్నిహోత్రానికి మూడు వేపుల అంటే ఇటు 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 కొన్ని అక్షింతలు ఉంచండి పీట మీద పెట్టి చేయాలి నేను మీకు కెమెరాలో కనిపిస్తుందని కొంచెం హైట్లో పెట్టాను కానీ హోమగుండం పీట మీద ఉండాలి కదా చేయండి తర్వాత ఏం చేస్తారంటే ఇదిగో కొంచెం నీళ్లు తీసుకుని ఇవి మనం ఆచమనం చేసిన పాత్ర ఉంటుంది ఆ నీళ్లు కాదు రెండో పాత్రలో నీళ్లు తీసుకుని అక్షింతలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోస్తే అక్షింతలు తడుస్తాయి ఇప్పుడు ఇలా నీళ్లు కలిపి ఇందులో అగ్నిహోత్రానికి చుట్టూ ఇలా చేయాలన్నమాట చేస్తే దాన్ని పరిమార్జనం అంటారు ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ పూర్తయింది అగ్ని ప్రజ్వలినం పరిమార్జనం పరిమార్జనం ఏమిటండి ఇప్పుడు మీలో సంధ్యానం చేసే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుసు కదా ఆపో ఇష్టాం యోభు ఆహతాను ఊర్జే దధాతన మనం చేస్తాం అలాగే అగ్నికి చేయడం అనమాట ఇది ఎందుకు చేయాలి తర్వాత చెప్తా ఇవన్నీ చేస్తే తప్ప అసలు అగ్ని కార్యం మొదలు పెట్టకూడదు ఇది ప్రీ నేను ఒక ఆయన హోమం నేర్పించమని వచ్చారు నేర్పిస్తే మొదలుపెట్టగానే ఈ మంత్రానికి వచ్చేసరికి పరిత్వాగ్నేయ పరిమృజ మంత్రానికి వచ్చేసరికి అది వినే అయ్యి బాబోయ్ ఇలాంటి మంత్రాలు ఉంటాయా అయితే నాకు హోమం వద్దండి అని మొదలుపెట్టారు ఎందుకంటే దీనికి స్వరాలు ఉన్నాయండి మంత్రాలు ఉన్నాయండి ఇవన్నీ అని మీరు భయపడకండి జీవితంలో ఒకసారి కష్టపడితే అగ్నిహోత్రం నేర్చుకోవచ్చు లేకపోతే మీరు పిడకలు వేసుకుని మంట వెలిగించుకోండి మీ ఇష్టం అది ఇది ఒకటేనా అండి అంటే కాదు అది పొగ పెట్టడం ఇది హోమం చేయడం రెండింటికి చాలా చాలా తేడా ఉంది అసలు అగ్నిని శుద్ధి చేయకుండా ఒక్క దేవతా మంత్రం కూడా చదవకూడదు అలా ఎవరైనా చదవమని చెప్పారంటే వాళ్ళు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నట్లు లెక్కంతే ఇప్పుడు చూడండి ఒక మనిషి లావుగా ఉన్న మనిషి ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి కష్టపడి వ్యాయామం చేసి యోగా చేసి శరీరాన్ని కరిగించుకుని కరిగిన తర్వాత సన్నగా అయ్యాక ఒక ఫోటో తీసి పెట్టుకోవడం ఒక మార్గం లేకపోతే శుభ్రంగా ఎడోబి ఫోటోషాప్లోకి వెళ్ళి సన్నగా ఉన్నట్టుగా మార్చేసి ఒక ఫోటో పెట్టుకోవచ్చు అదొక మార్గం రెండు ఒకే ఫోటోలాగా కనిపిస్తాయి కానీ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మీకు తెలుసు కదా అలాగే నేను ఊరికే పిడకలు వెడిగించటం ఒక మార్గం అయితే ఇది అసలైన మార్గం ఒక్కసారి కష్టమైనా సరే నేర్చుకోండి కే గారు ఇది దేశ విదేశాల్లో నేర్పిస్తే ఆయన కులమత భేదాలు లేకుండా నేర్పిస్తే చివరికి రష్యన్లు యూరోపియన్లు నేర్చుకుని ఇప్పుడు వాళ్ళ మంత్రాలన్నీ చదువుతూ శుభ్రంగా హోమం చేసేస్తున్నారు మనకి రష్యన్లు చేయగలి కమ్యూనిస్ట్ దేశం అనుకుంటాం మనం మనం చేయలేమని చెప్పండి నేర్చుకుని అందుకని నేర్చుకోండి తప్పకుండా అలాగే ఇంకో విషయం బ్రాహ్మణులు కాని వాళ్ళు చేయొచ్చా కొంపలు అంటుకుపోతాయా ఏం అంటుకుపోవు మనకి ఈ విద్యలన్నీ కూడా కొన్ని స్తరాల పాటు ఏవో ఒక కులానికి ఆపాదించేసి మిగతా వాళ్ళని పక్కన పెట్టేశారు ఒక వివేకానంద స్వామి మాస్ట్రీకే గారు అలాంటి మహనీయులు వచ్చి ఆ గోడలన్నీ పగలగొట్టి మళ్ళీ విశ్వవ్యాప్తం చేశారు వీటిని మాస్టర్ గారు నాకు తెలిసి ఒక లక్ష మందికి నేర్పించుంటారు హోమన్ దేశ విదేశాల్లో అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి అందరూ అగ్నిహోత్రం చేసుకుంటారు ఎవరికి ఇప్పటిదాకా ఇంత చిన్నది కూడా అపశృతి జరగలేదు ఇంట్లో హాయిగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు అందుకని అందరూ చేసుకోవచ్చు అలాంటి సంశయాలు పెట్టుకోకండి ఇంకా ఆఖరి పాయింట్ కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన వేద మంత్రాలు కదా వేద మంత్రాలు అయితే ఉపదేశం ఉండాలి కదండి అని అనుమానం వస్తుంది కదా మీకు అందుకే నేను ఏం చేస్తానంటే ఈ హోమ ఎలాగైనా అందరికీ అందాలండి అది నా తాపత్రయం ఎస్పెషల్లీ మన తర్వాత తరానికి రావాలి అందుకని ఒక మహనీయులు ఒక ఆయన ఉన్నారు గురువుగారు ఆయన చేత చదివించి ఆ వీడియోని పెట్టిస్తాం మీకు అందుకని ఆయన చేసిన వీడియోని మీరు విన్నారనుకోండి గురుముఖత విన్నారు కాబట్టి గురుపదేశం తీసుకుందంటే ఆయన గురుస్థానంలో ఉన్న మహనీయులు ఆయన చేయడానికి ఒప్పుకున్నారు కానీ ఒక పది రోజులు పడుతుంది ఈ నెలాఖరికి ఆ ప్రాంతానికి వస్తున్న వీడియో అప్పటిదాకా ఓపిక పట్టండి అది చూస్తే మీకు గురువు ఉపదేశం అయిపోయినట్టే హాయిగా చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఈ నాలుగు మంత్రాలు ఉన్నాయి కదా ఈ నాలుగు మంత్రాలతో ఇది అక్షింతలు తీసుకుని దాంట్లో కొంచెం జలం వేసి అదితే అనుమన్యస్వ అనుమతే అనుమన్యస్వ సరస్వతే అనుమన్యస్వ సవిత ప్రసువా అని నాలుగు దిక్కుల్లోనూ చేయాలి ఏమిటండి నాలుగు మంత్రాలు అంటే ఇప్పుడు మనం అగ్ని అనేది ఇన్ఫైనైట్ శక్తి ప్రపంచం అంతా వ్యాపించింది కదా ఆ శక్తిని ఫైనైట్కి తీసుకురావాలి అందుకని దాన్ని ఒక బౌండరీలోకి తీసుకొస్తున్నాం నాలుగు బౌండరీస్ ఇవి ఇవి ఎటు నుంచి ఎటు చేయాలండి గుర్తు లేదు అంటే సింపుల్ ఆ జాగ్రత్తగా వినండి ఇవి ఎప్పుడు ఎండ్ అయ్యేది తూర్పు వేపుకి ఉత్తరం వేపుకి ఎండ్ అవుతాయి ఇప్పుడు మనం చేసే లైన్స్ అందుకే ఇది ఇలా చేస్తే ఇది ఉత్తరం వేపుకి ఇలా చేస్తే తూర్పు వేపుకి ఉత్తరానికి తూర్పుకి అదొకటి గుర్తు పెట్టుకుంటే మీకు ఆ లాజిక్ తెలిసిపోతుంది ఇవి రకరకాల పుస్తకాల్లో రకరకాలుగా ఉంటాయి నేను కొంతమంది నిత్యాగ్నిహోత్రం వాళ్ళని అడిగి పరిష్కరిస్తే అప్పుడు చివరికి టెక్నిక్ తెలిసింది అందుకని అలా చేసుకోండి ఇప్పుడు మూడో అంశానికి వెళ్దాం అదేమిటంటే అగ్నిశుద్ధి చేయడం ఇవి పన్నెండు మంత్రాలు ఉంటాయి మొత్తం అగ్నిశుద్ధి చేసేది ఈ హోమంలో మొట్టమొదటి మీకు రెడ్ కలర్లో చూపించిన నాలుగు కష్టమైన ఉంటాయని చెప్పాను ఆ కష్టమైన పాఠాల్లో ఇది ఫస్ట్ది ఇలాంటి ఇంకో మూడు పాఠాలు వస్తాయి మిగతా హోమం అంతా చాలా తేలిగ్గా ఉంటుంది మీ పిల్లలు కూడా చేసేవచ్చు ఈ పాఠం కష్టం ఇంతకీ ఈ పన్నెండు మంత్రాలు ఇదిగో చూడండి అగ్నయే సమిత మాహా ఋషం బృహతే జాతవేదసే వేదసే అగ్నే సమి సమిధ్వస ఏం మామాయుషా వర్చసా ఆ ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్చసే నాన్నధ్యయన సమేధయ స్వాహ అగ్నేద మమ ఆ స్వాహ అన్నప్పుడల్లా ఓ సమిధను ముంచి ఇందులో సమర్పించాలి ఈ పన్నెండు మంత్రాల్లో పన్నెండు స్వాహాకారాలు వస్తాయి కదా అందుకని పన్నెండు సమిధాలు రెండో మంత్రం నుంచి ఈజీ అయ్యే మొట్టమొదటిది ఇలా ఉంటుంది కానీ ఓం ఏధో ఏ మహి స్వాహ అగ్ని ఏదం నమమ అలా చిన్న చిన్న మంత్రాలు ఉంటాయి ఇవి పన్నెండు అగ్నిశుద్ధి మంత్రాలు ఇది వినగానే మీకు ఒక అనుమానం వస్తుంది అగ్నికి శుద్ధి ఏమిటండి అగ్నే అన్నిటినీ శుద్ధి చేస్తుంది కదా జాగ్రత్తగా వినండి లాజిక్ ఏమిటో ఇప్పుడు అగ్ని అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను వెలిగిస్తే ఎక్కడి నుంచి వచ్చిందండి మీరు వెలిగిస్తే రాలేదది ప్రకృతిలో అగ్ని అనే శక్తి ఉంది ఆ శక్తిని మీరు ఇక్కడ ఇగ్నేట్ చేశారు ఆ శక్తి మొత్తం ఈ రూమ్లో అక్కడ ఉంది అక్కడ ఉంది ఎక్కడ ఇగ్నేట్ చేసినా వస్తుంది మీరు ఇక్కడ ఇగ్నేట్ చేశారు ఇప్పుడు ఇదే అగ్నిని మీ పక్క ఫ్యాట్లో ఉన్న ఆయన ఇదే సమయంలో సిగరెట్ కాల్చుకోవడానికి వెలిగించవచ్చు అంతేనా దానికి ఇగ్నేట్ చేయొచ్చు మరి మనం ఇగ్నేట్ చేసిన అగ్ని పూజార్హం కావాలి కదా అందుకని మొట్టమొదటి దాన్ని శుద్ధి చేస్తాం అనమాట అంటే సేమ్ ఒక దేవుడు విగ్రహాన్ని పూజిస్తే ఎలాగో ఇక్కడ అగ్ని అలాగా ఒక దేవతా స్వరూపంలాగా ఓ విగ్రహాన్ని పూజించాలి అనుకోండి మీరు ఏం చేస్తారు విగ్రహాన్ని శుభ్రం చేస్తారు తీసుకొచ్చి ఒక మందిరంలో పెట్టి ఒక చిన్న పీట మీద దేని మీద దానికి బౌండరీ ఏర్పాటు చేస్తారు అంతేనా అవే ఇప్పుడు మనం చేసిన పనులు అదే అగ్నిశుద్ధి మంత్రాలు అనమాట ఈ మంత్రాలన్నీ మీకు తర్వాత మంత్రం ఉన్న వీడియోలో చూపిస్తాం ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారి హోమం చేయడం ఎప్పుడు కష్టం సామాలు సంపాదించడం ఇది అలవాటు చేసుకోవడం ఏం చేస్తున్నాము అని ఆ తర్వాత నుంచి మీకు ఎంత సరదాగా ఉంటుందంటే అసలు హోమం చేయాలంటే మీకు పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది మా అసలు జీవితంలో ఆ ఒకసారి మాత్రం కష్టపడి చేయండి ఇప్పుడు అగ్నిశుద్ధి చేశాక తర్వాత నాలుగు ప్రాయశ్చిత్త మంత్రాలు అని ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నవి ఓం భూ స్వాహ అగ్ని ఏదం నమమా ఓం భువస్వాహా వాయవేదం నమమ ఇలాంటివి నాలుగు మంత్రాలు ఇవి వీటికి కూడా సమిధని నేతిలో ముంచి ఒక్కొక్కసారి స్వాహ అన్నప్పుడల్లా వేయడమే ఇవి అయిపోయాక ఇంకా మన అసలు హోమం ప్రారంభించేటప్పుడు ఇంకొక స్టెప్ ఉంది అదేమిటంటే అగ్ని అలంకరణం అండి అగ్నికి అలంకరణ ఏమిటండి విచిత్రంగా లేదు ఏమిటంటే నేను ఇందాక చెప్పాను కదా అగ్నిదేవుడు అనేది ఒక దేవతా స్వరూపంలా తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం మనం ఇప్పుడు ఇక్కడ మండుతోంది కదా అగ్ని అది ఒక దేవతా స్వరూపం దాన్ని అలంకరించాలి మరి పూజ చేసే ముందు దేవుడిని అలంకరిస్తాం కదా అలాగా అగ్నిని అలంకరిస్తామండి పువ్వులు తీసుకొచ్చి పెడతాం అగ్నికి అగ్నికి సంబంధించిన ఏ అలంకరణ అయినా అక్షింతలతో చేయాలి అందుకని చక్కగా అక్షింతలు తీసుకుని పది దిక్కుల్లోని అక్షింతలతో అలంకరించాలి దానికి ఇక్కడ పది మంత్రాలు చూపిస్తున్నాను చూడండి ఓం అగ్న ఏ నమ ఓం జాతవేదసే నమః నమ ఓం హుతాసన ఓం హుతభుజే నమ ఇలాగే ఎనిమిది దిక్కులు తర్వాత ఓం హవ్యవాహన యనమహ పైకి హరిపింగళనమ కిందకి పైన దిక్కు కింద దిక్కు ఉంది కదా మొత్తం కలిపి పది దిక్కులు ఒకటి గుర్తుపెట్టుకోండి తూర్పువేపులా వేసేయడానికి కుదరదు అగ్ని మండుతూ ఉంటే అంతే కదా అందుకని కొంచెం పక్క నుంచి వేయండి జాగ్రత్తగా చేయండి చేసేటప్పుడు అగ్ని కార్యం ఇప్పటిదాకా అగ్నిని హోమానికి సిద్ధం చేశాం కదా ఇక్కడి నుంచి హోమం చేయాలంటే మీరు ఏ మంత్రమైనా కొంతమంది ఏదో గాయత్రి మంత్రంతో హోమం చేస్తూ ఉంటారు అలాంటివి ఏవైనా సరే ఈ ముందు కార్యక్రమం చేశాకనే చేయాలి తప్ప ముందు చేయకూడదు ఇప్పటి నుంచి దేవతలకు ఎలా ఆహుతి ఇవ్వాలో చూద్దాం మొట్టమొదట మాస్టికే గారు ఇచ్చింది ఏమిటంటే దిక్పాలక హోమం ఇచ్చారు అద్భుతమైన ప్రక్రియ అసలు ఆయన ఎంత అద్భుతంగా కూర్చారో మీకు ఇక్కడ నుంచి చూస్తే అర్థమవుతుంది ఏ ఏ దేవతలను తీసుకొచ్చి పెట్టారో ఇక్కడ అనేది మొట్టమొదట పది మంది దిక్పాలకులు ఉంటారు ఇందాక చెప్పాను కదా ఇంద్రుడి తూర్పు వేపు అగ్ని ఆగ్నేయం వైపు యముడు దక్షిణం వేపు నిరుతి నైరుతి వేపు ఇక్కడ వరుణుడు వాయు వాయువు కుబేరుడు ఈశానుడు పైన ఇంద్రా విష్ణువు కింద అగ్ని విష్ణువు ఈ పది దిక్కులు కలిపి పది మంది దిక్పాలకులు ఉంటారు వీళ్ళ మంత్రాలు చాలా సిమ్మిలర్గా ఉంటాయి చూడండి ఓం ఇంద్రం పూర్వదిక్పతిం లోకపాలకమాహయామి స్థాపయామి పూజయామి ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నమమాం ఇది ఇంద్రుడికి మంత్రం ఇదే అగ్నికైతే ఇంద్ర అనే పదాన్ని అగ్నితోను పూర్వదిక్పతిం అనేది అగ్ని దిక్పతితోను రీప్లేస్ చేసేస్తే అగ్ని మంత్రం అయిపోతుంది అలాగా పదిమంది దేవతలకి దేవత పేరు దిక్కు పేరు మారుస్తూ ఉంటే అదే మంత్రం ఇవి నేర్చుకోవడం చాలా ఈజీ ఈ మంత్రాలు మొదలుపెట్టే ముందు అగ్న ఏవ్రతపత ఏ నమ అగ్న ఏ స్వాహ అగ్న ఏదం నమమా అగ్నిం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని చెప్పి అప్పుడు చేస్తారు ఎక్కడ స్వాహ వచ్చినా సరే సమిధ సమర్పించాలి మర్చిపోకండి ఈ దిక్పాలక హోమంలో ఒకటి ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సమిధలు ఇచ్చేటప్పుడు ఆహుతులు ఆయా దిక్కుల్లో ఇవ్వాలి అంటే నేతిలో ముంచి మిగతా అన్ని ఆహుతులు మనం ఇలా వేసేస్తూ ఉంటాం కానీ ఇదొక్కటి మాత్రం ఇంద్రం పూర్వ దిక్పతిం అంటే తూర్పు నుంచి అగ్నిం ఆగ్నేయ దిక్పతిం అంటే ఇటుపక్క యముడికి ఇటుపక్క నిరుతికి ఇటుపక్క అలాగా ఎనిమిది దిక్కుల్లోనూ ఈ పై ఇంద్రా విష్ణువుకి ఇచ్చేటప్పుడు పైకి చూపించి వేసేయటం అగ్ని విష్ణువుకి ఇచ్చేటప్పుడు కిందకు చూపించి వేసేయటం అలాగే పది దిక్కుల్లోనూ చేయాలి ఇంతకీ ఇక్కడ ఈ స్వాహ ఇదం నమమా ఏమిటి ఒక్కటి జాగ్రత్తగా వినండి అసలు హోమం కాన్సెప్ట్ ఇదే హోమం చేస్తే ఎందుకు వర్షాలు కురుస్తాయి హోమం చేస్తే ఎందుకు వైరస్లు పోతాయి ఎందుకు ఆరోగ్యం బాగుపడుతుంది అంటే ఎందుకు ఇప్పుడు ప్రకృతిలో ఉన్నాయి ఇవన్నీను అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి భగవంతుడు ఇచ్చాడు మనకి అంతే కదా అలాగే మన ఒంట్లో ఎన్నో శక్తులు ఉన్నాయి మేధాశక్తి అలాంటివన్నీ అవన్నీ ఎవరిచ్చారంటే అవి భగవంతుడు ఇచ్చాడు కానీ మనం ఏమిటంటే భగవంతుడు ఇచ్చాడనే స్పృహ లేకుండా వాటి అన్నిటిని పొందేస్తూ ఉంటాం ఇప్పుడు తీసుకువెళ్ళి బావి ఒక వెయ్యి అడుగులు మోటర్ వేసేసి తవ్వేస్తూ ఉంటాం కానీ పొరపాటును కూడా ఎప్పుడు భూదేవికి కృతజ్ఞతలు చెప్పం ప్రాయశ్చిత్తం చేయం అలాగే నీటిని ఇష్టం వచ్చినట్టు వాడతాం వరుణదేవుడికి ఒక్కసారి నమస్కారం చేయం అగ్నిని మనం వంట చేసుకోవడానికి దేనికి పడితే అగ్ని అగ్నిదేవుడికి ఒక మెతుకు కూడా సమర్పించం అన్నం వండాక మొట్టమొదట ఆయనకి సమర్పించాలంతే కదా ఇలాంటి తప్పులన్నీ చేస్తూ ఉంటాం కదా ఈ హోమం చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు అగ్నయ స్వాహ అగ్నయుధం నమమా అంటే ఇది అగ్నికి సంబంధించింది అగ్నికి ఇస్తున్నాను నాది కాదు నమమా నాది కాదు నాది కాదు నాది కాదు అని చెప్తూ ఉంటే చివరికి ఆ స్పృహ వస్తుంది ప్రకృతిలో అవన్నీ నావి కాదురా నేను అనుభవిస్తున్నాను ప్రకృతికి తిరిగి ఏమైనా ఇవ్వాలి అని ఆ ప్రకృతికి ఏమైనా ఇచ్చేందుకు ఒక గొప్ప మార్గం హోమం చేయడం చేస్తే ప్రకృతికి చాలా ఉపయోగం వస్తుంది ఇది దిక్పాలక హోమం అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకు పెట్టారు మాస్టర్ గారు ఇక్కడ తీసుకొచ్చి అంటే మామూలుగా మనం వాస్తు దోషాలు ఉంటే వాస్తు హోమం చేయించుకుంటాం కదా అందులో ఈ దిక్పాలక హోమం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది ఏ ఇంట్లో చేశారో ఆ ఇంట్లో వాస్తు సమస్యలు ఉన్నా సరే అసలు ఏమి జరగదు దిక్పాలకులు చూసుకుంటారు హాయిగా వాళ్ళు ప్రసన్నం అవుతారు కాబట్టి అందుకని మొట్టమొదటి తీసుకొచ్చి దిక్పాలక హోమం పెట్టారు ఆయన థాట్ ప్రాసెస్ చూడండి ఇప్పుడు తర్వాత చేయాల్సింది నవగ్రహ హోమం అంటే తొమ్మిది గ్రహాలు ఉంటాయి మనకి సూర్యుడు సోముడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శనేశ్వరుడు రాహు కేతువు వీళ్ళందరికీ హవిస్సులు సమర్పించటం ఇది నవగ్రహ హోమం అంటారు ఇప్పుడు ఇది మొదలుపెట్టే ముందు నవగ్రహాధిపతి దేవాన్ ఆవాహయామి నవగ్రహేభ్య స్వా నవగ్రహేభ్య ఇదం నమమ అని చెప్తే ఆ దేవతలందరూ ఆవాహనవుతారు ఆ ప్రకొక్క దేవతకి హవిస్ ఇవ్వాలి నేను హోమంలో కష్టమైన పాఠాలు నాలుగు ఉంటాయని చెప్పాను ఇది రెండో పాఠం ఇది ఒకటి నేర్చుకోవడం కొంచెం కష్టం ఏమిటండి ఇది అంటే నవగ్రహ సూక్తం ఉంది కదా మాస్ట్రీ కే గారు ఆ సూక్తంలో ప్రతి దేవతా మంత్రంలో మొట్టమొదటి మంత్రం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు పెట్టి వాళ్ళకి స్వాహ అన్నప్పుడల్లా ఇవ్వడం ఎందుకు పెట్టారండి ఇది మీరు నవగ్రహ హోమం చేయండి జాతకాలు ఇవన్నిటికి మనం భయపడుతూ ఉంటాం కదా నా జాతకంలో ఈ దోషాలు ఉన్నాయి నేను ఏదో పెద్ద ప్రక్రియ చేయించుకోవాలి ఏమి చేయక్కర్లేదు ఇది చేశారంటే కనుక నవగ్రహాలన్నీ ప్రసన్నం అవుతాయి దానికోసం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇది నేర్చుకోవడం కొంచెం కష్టమే కానీ మీరు వింటూ ఉంటే మీకు అలవాటైపోతుంది ఇప్పుడు ఇందులో మొట్టమొదటి నలుగురు దేవతలకి ఆదిత్యుడు సోముడు అంగారకుడు బుధుడు వీళ్ళందరికీ మామూలుగా ఈ సంహితతో హవిస్సులు ఇవ్వాలి ఇప్పటిదాకా మనం చేసినవన్నీ దీంతోనే ఐదోది బృహస్పతి మంత్రం ఉంది కదా ఆయనకి మోదుగుమాళ్ళని చెప్పాను నేను ఆ మోదుగు పుల్ల కానీ అవి తీసుకొచ్చి నేతిలో ముంచి హవిస్సు కింద ఇవ్వాలి శుక్రుడి మంత్రం వచ్చినప్పుడు గంధం పుల్ల లేకపోతే గంధం పొడి పొడి వేస్తే కనుక తర్వాత మళ్ళీ నెయ్యి సమర్పించాలి తర్వాత శనేశ్వర మంత్రానికి జమ్మి పుల్ల సమర్పించాలి జమ్మి పుల్లకి సామాన్యంగా ముళ్ళు ఉంటాయి గుర్తుపెట్టుకోండి పెద్ద ముళ్ళు అందుకని జాగ్రత్త పట్టుకోండి ఇది ఒక్కటి మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వినండి ఒక్క శనేశ్వరుడు మంత్రానికి మాత్రం నువ్వుల నూనెలో ముంచి ఇవ్వాలి ఆహుతి అందుకని నువ్వుల నూనె కొంచెం పెట్టుకోండి దాంట్లో ముంచి ఇవ్వండి అంతే తప్ప ఆవునయ్యత ఇవ్వకూడదు మిగతా హోమం అంతా ఆవునయ్యాయి ఒక్క శనేశ్వర్య మంత్రానికి మాత్రమే నువ్వుల నూనె తర్వాత రాహు కేతు వాళ్ళిద్దరికీ రావి పుల్లలతో ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్లతో ఇవ్వాలి ఇది నవగ్రహ హోమం ఇది అయిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు దేవతలు వస్తారు ఒక పదిహేను మంది అద్భుతమైన దేవతా శక్తులకి వాళ్ళ మూల మంత్రాలతో పాటు హోమం చేయడం ఇచ్చారు మాస్టర్ గారు మొట్టమొదటి వచ్చే దేవత గాయత్రీ దేవి ఎందుకంటే మనం చేస్తున్న హోమం పేరు గాయత్రి హోమం గాయత్రీ దేవికి మీరు చేయాల్సింది ఏమిటంటే హవిస్సు ఉత్తి ఆవునయ్య అంతే ఇంకేమి ఇవ్వక్కర్లేదు గాయత్రి దేవికి ఇప్పుడు ఇందులో చూడండి ఓం స్వాహా ఓం భూ స్వాహా ఓం భూర్భువ స్వాహా అలా ఆరు సార్లు ఆహాకారాలు వస్తాయి వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి తీసుకువెళ్ళి ఆవునియ సమర్పిస్తుండే ఇది గాయత్రీ దేవి మంత్రం ఇక్కడ రెండు విషయాలు మీరు ఏదైనా స్పెషల్గా హోమం చేయదలుచుకున్నారు అనుకోండి అంటే ఇప్పుడు వినాయక చవితికి గణపతి హోమం చేయదలుచుకున్నారు ఇప్పుడు గణపతి మంత్రం చెప్తా తర్వాత ఆ చెప్పినప్పుడు ఆ మంత్రాన్నే పదకొండు సార్లు నూట ఎనిమిది సార్లు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేస్తే అది గణపతి హోమం కింద లక్ష్మీదేవి హోమం చేయదలుచుకున్నారు అనుకోండి ఇప్పుడు లక్ష్మీదేవి మంత్రం కూడా చెప్తా మీకు ఆ మంత్రాన్ని మీకు చేతనైనన్ని సార్లు చేస్తే కనుక ఇరవై నాలుగు సార్లు ఎన్నిసార్లు సార్లు అది లక్ష్మీ హోమం అలాగ మీ ఇష్టం అనమాట ఇక్కడి నుంచి వచ్చే దేవతా మంత్రాన్ని మీరు ఏ దేవత మీద ఆ రోజు ఫోకస్ చేయదలుచుకుంటే ఆ మంత్రాన్ని ఎక్కువ సాల్వ్ చేయవచ్చు లేకపోతే మామూలుగా అన్నీ ఒక్కొక్కసారి చేసేసుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయం కాబట్టి గాయత్రి మంత్రం కదా స్త్రీలు చదవచ్చా మనకు వచ్చేస్తుంది కదా అనుమానం మాస్టర్ ఈకే గారు కొన్ని లక్షల మందికి నేర్పించారన్నానే అందులో సగం మంది స్త్రీలే హాయిగా చదువుతున్నారు అందరూ ఏమీ కాలేదు ఆయన చెప్పారు కాబట్టి చేద్దాం ఎందుకంటే ఆయన ఉత్తి పండితులు కాదు ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి అలాగే గాయత్రి మాతని ప్రసన్నం చేసుకున్నారు అలాంటి మాస్టర్ గారు చెప్పారంటే ఇంక మనకి భయమే ఉంది హాయిగా చేయండి మీరు తర్వాత విష్ణుమూర్తికి నారాయణుడికి సంబంధించినవి నాలుగు మంత్రాలు వస్తాయి ఈ నాలుగు మంత్రాలకి రావి పుల్లలు ఇవ్వాలన్నమాట ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కటి ఓం నమో నారాయణ యస్వాహా అన్నప్పుడు ఒక రావి పుల్ల ముంచి ఇవ్వడం నమో భగవతే వాసుదేవా యస్వాహా అన్నప్పుడు రెండోది ఇవ్వడం అలాగే నాలుగు మంత్రాలకి అసలు ఈ నారాయణ వాసుదేవ విష్ణు అని ఉన్నాయి ఆ నామాలకే వెనకాల ఎంతో అద్భుతమైన అర్థాలు ఉన్నాయి మీరు అవి తెలుసుకుని కానీ ఆ హోమం చేస్తూ ఉంటే మీకు ఎక్కడ సమర్పిస్తున్నారు అసలు ఈ అగ్ని ద్వారా అనేది అర్థం అసలు నాకు అవి మొదలు పెడితే వాటి అర్థాలు చెప్పేయాలని ఉత్సాహం వచ్చేస్తుంది కానీ ఈ వీడియోలో నేను వ్యాఖ్యానం చెప్పదలుచుకోలేదు హోమానికి మీకు ఎప్పుడైనా ఏదైనా ఉపన్యాసంలో చెప్తావని నేను అదొక గంటన్నర పడుతుంది కానీ వీడియోలో మీకు మంత్రాలు దేవతలు అంతవరకు మాత్రం ఎలా చేయాలి హోమ ప్రక్రియ చెప్తాను మీరు కొన్నాళ్ళు చేయండి తర్వాత మీకు ఎప్పుడైనా అర్ధాల్యం తర్వాత ఇప్పుడు మహాలక్ష్మి మంత్రం వస్తుంది మహాలక్ష్మి మంత్రానికి ఎండు తామర పువ్వు ఇవ్వాలి ఇదిగో మీకు ఇలా ఎండు తామర పువ్వు దొరికింది అనుకోండి చక్కగా నేతిలో ముంచి హవిస్ ఇవ్వచ్చు దొరకలేదు రేకులు దొరికాయి అనుకోండి అప్పుడు రేకులు ఇందులో వేసేసి తర్వాత పైన నేతిని సమర్పించండి ఇప్పుడు మహాలక్ష్మి మంత్రం ఇదిగో ఇక్కడ మీరు చూస్తే ఓం ియస్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి ఏ హేహి సర్వసౌభాగ్యం దేహి మే స్వాహా అని ఉంటుంది ఆ తల్లి మంత్రం ఇవన్నీ మీకు మంత్రాల వీడియోలో చూపిస్తామండి తర్వాత మహాలక్ష్మీదేవి మంత్రం అయిపోయిన తర్వాత వచ్చేది గణపతి మంత్రం గణపతి మంత్రానికి తెల్ల పుల్ల సమర్పించాలి అది ఆయన మూల మంత్రం చదువుతూ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద సర్వ జనాన్మే వశమానాయ స్వాహ అనే మంత్రం చదువుతూ సమర్పించాలి అంటే మళ్ళీ ఆవిడ బీజాక్షరాలు ఉన్నాయి కదా మీకు చెప్పాను కదా గురువుగారు ఉపదేశం ఇప్పిస్తాను అని అందుకని అందరూ చక్కగా చదువుకుంద్రు నేను అది తర్వాత గణపతి మంత్రం అయిపోయాక వచ్చేది గరుడ మంత్రం ఈ గరుడ మంత్రానికి యాలకులు సమర్పించాలి ఒకటో రెండో యాలకులు నేతిలో వేసి దాన్ని తీసి చక్కగాను ఇందులో సమర్పించండి అసలు ఈ మంత్రాలన్నీ కూడా మంత్రశాస్త్రం నుంచి తీసుకొచ్చి పెట్టారు మాస్టర్ గారు ఇక్కడ చూడండి క్షి స్వాహా అంటారు క్షిప ఏమిటి పక్షిని తిరగేస్తే క్షిప వస్తుంది మంత్రశాస్త్రంలో అసలు ఒక రహస్యం ఉంది ఏదైనా మంత్రాన్ని కానీ మనం తిరగేసి చదివితే కనుక కొన్ని మంత్రాలకి కొన్ని పదాలకి అన్నిటికి కాదు వాటికి అపారమైన శక్తి వచ్చి వస్తుంది అసలు అవన్నీ కొన్ని చెప్పకూడదు ఎందుకంటే కొన్ని విపరీతాలకు కూడా దారితీస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి పక్షిని క్షిపా చేసి పెట్టారు అక్కడ మంత్రశాస్త్రంలో అలాగే ఇది గరుత్మంతుడి మంత్రం దీని తర్వాత సుదర్శనుడి మంత్రం వస్తుంది ఓం క్ష్రౌం సహస్రారహుం ఫట్ స్వాహ సుదర్శన చక్ర రాజా యస్వాహా సుదర్శన చక్ర రాజా ఐదమ్ నమమా అని ఆయన మూల మంత్రం చదివి సుదర్శనుడికి పచ్చకర్పూరం ఇదో పచ్చకర్పూరం అంటే ఇలా ఉంటుంది అది నేతిలో వేసి తర్వాత దాన్ని సమర్పించండి దీని తర్వాత ఒక చిత్రమైన మంత్రం ఉంది అది ఏమిటి అంటే మాస్టర్ గారు ఉన్నప్పుడు లేదు ఈ మంత్రం తర్వాత వచ్చింది ఓం నమ శ్రీ సుదర్శనాయ శ్రీకృష్ణ మాచార్య స్వాహ నమ శ్రీ సుదర్శనాయ శ్రీకృష్ణ మాచార్య ఇదం నమమా కొత్త రామకోటే తాతగారు అని ఉన్నారు మహనీయులైన ఆయన లక్ష్మణి తీంద్రులు వారు వాళ్ళందరూ కే గారికి కూడా ఒక హవిస్సు సమర్పిద్దాము ఎందుకంటే ఇంతమంది జనానికి నిస్వార్థంగా ఈ హోమాన్ని అందించారు అలాగనే మాస్టర్కే గారు సుదర్శనాంశతో జన్మించారు అందుకని ఆయనకి సమర్పించడానికి హవిస్సు ఈ మంత్రం ఏర్పాటు చేశారు అనమాట మనం కూడా మరి ఇంత కులమత జాతి భేదాలు లేకుండా అందరికీ నేర్పిస్తున్న మాస్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా అందుకని హవిస్సు తర్వాత మంత్రం నరసింహ మంత్రం ఈ మంత్రానికి ఉత్తరాేణి పుల్ల హవిస్సు కింద సమర్పించాలన్నమాట మళ్ళీ నేతిలో ముంచి ఇదిగో ఇక్కడ ఆ మంత్రం ఉంది ఓం శ్రీం క్షౌం శ్రీం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం ఈ మంత్రం బోలెడు మంది వినుంటారు నృసింహ మంత్రాల్లో అతిశక్తివంతమైన మంత్రం అది అసలు ఈ మంత్రం చేస్తే ఒక ఆయన మచిలీపట్నం దగ్గర ఎంత అద్భుతంగా కాపాడబడ్డారో అవన్నీ నాకు చెప్పేయాలనిపిస్తుంది కానీ ఇంకోసారి చెప్తాం మీకు చాలా శక్తివంతమైన మంత్రం ఇలాంటివి చేసినప్పుడు చాలా శ్రద్ధగా చేయండి తర్వాత వచ్చే దేవత గోపాలుడు ఆయనకేమిటి అంటే హవిస్సు తేనె సమర్పించాలి ఇంక ఏ ద్రవ్యం అక్కలొత్తి తేనె నెయ్యతో కలిపి కానీ ఇక్కడ ఒకటి జాత గుర్తుపెట్టుకోండి గోపాల మంత్రానికి మూడు సార్లు హవిస్ సమర్పించాలి అంటే ఇదే మంత్రాన్ని ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా అంటూ మూడు సార్లు సమర్పించాలి ఇప్పుడు తేనె మాత్రం గరిట్లు గరిట్లు పోసేయకండి హోమం కొండెక్కిపోతుంది కొంచెం తేనె కొంచెం నెయ్యి తీసుకుని ఇక్కడ ఈ పక్కన సమర్పిస్తే అది కిందకి వెళ్తుంది వెళ్ళాకనే కొంచెం మంట తగ్గుతూ ఉంటుంది మీకు అయినా సరే మళ్ళీ తర్వాత మామూలు నెయ్యి వేసి ప్రజ్వలింప చేసుకోవచ్చు అంతేకాని ఎక్కువ తేనె వేసేస్తే మాత్రం కొండెక్కిపోతుంది అసలు ఈ మంత్రం కూడా ఎంత శక్తివంతమైంది గోపాల మంత్రం ఎన్నిస్తున్న సంతానాన్ని ఇవ్వగలదు అలాగనే ఆకర్షణ శక్తిస్తుంది కర్షతే ఇది కృష్ణ కృష్ణుడు అంటేనే ఆకర్షించేవాడని కదా అర్థం తర్వాత ఇద్దరు అద్భుతమైన దేవతా శక్తులు వస్తున్నారు చూడండి ఒక దేవతా శక్తి వశ్యముఖి ఒక దేవతాశక్తి శ్యామలాదేవి వీళ్ళిద్దరికీ కూడా కొబ్బరి కురిడి ముక్కలు ఇంతకుముందు చెప్పాను కదా నేను కొబ్బరి కురిడిని చిన్న చిన్న ముక్కల కింద చేయాలని అది నేతిలో ముంచి సమర్పించాలి అంటే ఇప్పుడు ఏదో వస్యముఖి మంత్రం ఉంటే ఓం శ్రీం రాజముఖి వస్యముఖి రాజవస్యముఖి స్వాహ అంటే కొబ్బరి కురిడి ముక్కని సమర్పించాలి శ్యామలాదేవికి అయితే కొంచెం పెద్ద మంత్రం ఉంటుంది ఓం ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతి శ్రీ మాతంగీశ్వరి సర్వజన మనోహరి సర్వముఖరంజని అలాగే శ్యామలాదేవి మంత్రం దశమహావిద్యలో శ్యామలాదేవి ఉన్నారు ఆ తల్లి మంత్రం అనమాట ఈ శ్యామలాదేవే దశమహావిద్యలో ఉండే రాజమాతంగి ఒకే తల్లికి రెండు పేర్లు తర్వాతవి నాలుగు మంత్రాలు వస్తాయి హయగ్రీవుడు ఒకటి వాగ్వాదిని ఒకటి నకులి వాగీశ్వరి సరస్వతి ఈ నాలుగు మంత్రాలకి కూడా సరస్వత ఆకునే హవిస్సు కింద సమర్పించాలి అందుకని మీరు ముందే సరస్వత ఆకు తెచ్చుకుంటారు కదా ఈ ఆకుని ఈ మాత్రం తెచ్చుకుంటే సరిపోతుంది హోమానికి నాలుగు భాగాల కింద చేసి పక్కన పెట్టుకోండి పెట్టుకుని ఈ ఒక్కొక్క మంత్రానికి ఇప్పుడు హైగ్రీవ మంత్రం ఉందనుకోండి అప్పుడు ఓం శ్రీం హసౌం శ్రీం ఉద్గిర ప్రణవోద్గీధ సర్వ సర్వవేదమయా సర్వ భేదమయా చింత సర్వం బోధయ బోధయ శ్రీ హయశీర్షవాగీశ్వరాయ స్వాహా స్వాహ హయ ఇదం నమ అని సమర్పించాలి స్వాహా స్వాహ అన్నప్పుడు సరస్వతాకు మరి సరస్వతాకు నేతిలో ఉంచడం కష్టం కదా అందుకని వేసేసి తర్వాత నేతిని సమర్పించాలి అలాగే మిగతా నలుగురు దేవతలకి కూడా వాగ్వాదిని నకులీ వాగీశ్వరి సరస్వతి దేవి ఈ సరస్వతీదేవి ప్రణోదేవి సరస్వతి అని సరస్వతి సూక్తంలో మంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు అసలు ఈ దేవతలు అందరూ కూడా బహ్ వాక్కుకి ఎంత అద్భుతంగా ఉపయోగిస్తారో మంత్రశాస్త్రంలో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి నకులీ వాగీశ్వరి అని ఉన్నది నకులం అంటే ముంగీస అని వాహనంగా కలిగిన వాగేశ్వరి దేవి అయ్యి బాబాయ్ అసలు ఆ తల్లిని ఉపాసన చేసిన హవిస్సు సమర్పించిన అద్భుతమైనవన్నీ దక్కుతాయి అవన్నీ తర్వాత చెప్పుకుందాం కానీ ఆ నలుగురు దేవతలు ఇక్కడ వస్తారన్నమాట నలుగురికి సరస్వతాకు తర్వాత గౌరం వస్తుంది తల్లి గౌరీదేవి గౌరీదేవికి పసుపు కొమ్ము సమర్పించాలి గౌరీ మంత్రం చదువుతూ ఓం గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపది పది సా చతుష్పది అష్టాపది నవపది బహూ ఉషి సహస్రా అక్షరా పరమే వ్యోమన్ గౌరీ స్వాహా అన్నప్పుడు పసుపు కొమ్మి ఇవ్వాలి పసుపు కొమ్మ అయితే నేతిలో ముంచేసి వేసించు కదా అసలు ఈ మంత్రం కూడా అద్భుతమైన మంత్రం అసలు ఈ చిన్న మంత్రంలోనే సృష్టి ఎలా జరిగింది మనలో సృష్టి ఎలా జరుగుతుంది అవన్నీ భలేగా చెప్తారు అసలు నేను తర్వాత ప్రత్యంగిరాదేవి మంత్రం ఇదే ఆఖరి హవిస్సు మనం సమర్పించేది ప్రత్యంగిరాదేవిని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే ఆ తల్లి యాగరక్షణ చేసే తల్లి ఇప్పుడు మనం చేసే హోమం అంతా ఉంది కదా ఆ హోమానికి కొన్నిసార్లు నెగిటివిటీ అడ్డొస్తే చేయలేము మనం రెండోది ఏమిటంటే ఆ హోమం నుంచి వచ్చిన ఫలితాన్ని తీసుకుపోయేందుకు కూడా చాలా దుష్టశక్తులు సిద్ధంగా ఉంటాయి అవేమి కాకుండా సరైన మార్గంలో ఆ శక్తి ఉపయోగించడానికి తల్లి రక్షిస్తుంది అనమాట ప్రత్యంగిరాదేవి మీకు తెలుసు కదా ఉగ్రదేవత చాలా చాలా శక్తివంతమైన దేవత తంత్రశాస్త్రంలో నృసింహస్వామికి స్త్రీ స్వరూపం అనమాట నారసింహి అందుకే ఆ సింహముఖంతో ఉంటారు తల్లి ఆ ప్రత్యంగిరాదేవి మంత్రం ఇది ఇది చేసి తిప్పతీగా సమర్పించాలి తల్లికి మిగింత ఇక్కడతో దేవతా అన్నిటికీ హవిస్సులు ఇప్పుడు హోమం పూర్తయింది ఇప్పుడు పోస్ట్ ప్రాసెసింగ్ చేయాలి ఇప్పుడు అంటే లాస్ట్ కంక్లూషన్ ఏమిటో హోమానికి వచ్చేస్తే అప్పుడు పూర్తిగా పూర్తయిపోయినట్టు ఆహృతి మంత్రాలు అని ఉంటాయి ఈ మూడు మంత్రాలు చదవాలి ఇది హోమంలో మూడో కష్టమైన పాఠం కానీ ఇది అంత కష్టమైంది కదా మీకు చూస్తే తెలుస్తుంది గాయత్రి మంత్రం నోటికి వస్తే వ్యాహృతి మంత్రాలు వచ్చేస్తాయి ఇది కానీ నేను చెప్పిన నాలుగు కష్టమైన పాఠాల్లో మూడోదనమాట ఇది ఏమిటంటే మనకి వ్యాహృతులు ఉంటాయి కదా గాయత్రి మంత్రం అంటే ఎవరైనా ఓం భూర్భువ ఓం తత్సవితుర్వరేణ్యం అంటారు కదా ఆ తత్సవితురువరేణ్యం నుంచి అసలు గాయత్రి మంత్రం దానికి ముందు ఉన్నాయి భూహు భువహ సువహ ఆ మూడింటిని వ్యాహృతులు అంటారు ఆ మూడింటికి ఇంకా సృష్టి సృష్టిస్థితి లేయలు అలాగనే భూలోకం భూవర్లోకం సువర్లోకం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఉన్నాయిలండి అదొక పెద్ద టాపిక్ కానీ వాటికి సంబంధించిన మంత్రాలు ఈ మంత్రంలో స్వాహ వచ్చినప్పుడల్లా అంటే ఓం భూరన్నమగ్నయే అన్నం స్వాహా పృథివ్యే స్వాహ భువోన్నం వాయవే అంతరిక్షాయ స్వాహ స్వాహ అని వచ్చినప్పుడల్లా ఒకసారి నేతిని సమర్పించాలి ఇవి ఈ మూడు మంత్రాలు ఇందులో మీరు ఒకటి నేర్చుకున్నారంటే చిన్న చిన్న వేరియేషన్స్తో మూడు అలాగే ఉంటాయి తర్వాత చేయాల్సిందే మళ్ళీ ఇందాక ఫస్ట్ చేసాం ప్రక్రియ అక్షింతల చేతిలోకి తీసుకుని నీళ్లు కొంచెం కలిపి అదితే అనుమన్యస్వ అనుమతే అనుమన్యస్వ సరస్వతే అనుమన్యస్వ దేవ సవిత ప్రసవా మళ్ళీ ఎందుకండి ఇందాక ఇన్ఫైనెట్ నుంచి ఫైనట్కి తెచ్చాం మరి ఇప్పుడు హోమం పూర్తి అయిపోతుంది కదా ఈ ఫైనట్ని మళ్ళీ ఇన్ఫైనెట్లో కలిపేయాలి చూడండి ఎంత అద్భుతమైన థాట్ ప్రాసెస్ ఇది చేస్తే సరి ఇంకా శాస్త్రోక్తంగా సైంటిఫిక్గా హోమం చేసినట్టు అర్థం ఇప్పుడు ఇంకా హోమం ప్రక్రియ పూర్తి అయిపోయినట్టే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉపస్థానం భస్మధారణ అని ఒకటి ఉంది ఇది నాలుగో కష్టతరమైన పాఠం నేను నాలుగు చోట్ల ఉంటే కొంచెం కష్టమైన అని చెప్పాను కదా ఇది నాలుగోది అనమాట ఇందులో అసలు మన కోరిక ఏమిటో చెప్తామన్నమాట మై మేధాం మై ప్రజాం మై అగ్ని దధాతు దాతు మై మేధాం మై ప్రజాం మై ఇంద్ర ఇంద్రియం దాతు అలాగా ఇక్కడ మన కోరిక ఏమిటో చెప్తున్నాం ఇక్కడ నుంచి వచ్చే శ్లోకాల్లో అవి చెప్తాం ఎందుకండి జాగ్రత్తగా వినండి ఇక్కడే ఉంది అసలు హోమం లాజిక్ అంతా మీరు హోమం చేసేటప్పుడు ఒక్కొక్క మంత్రం చదవగానే మీరు శ్రద్ధగా చేయగలిగితే ఆ మంత్రానికి ఆ మంత్రాది దేవతను తీసుకొచ్చి మీ యాగశాలలో కూర్చోబెట్టే శక్తి ఆ మంత్రానికి ఉంది అంటే మీరు ఇంద్రుడి మంత్రం చదివితే కనుక శ్రద్ధగా కనెక్ట్ అయ్యి అర్థం తెలుసుకుని ఇంద్రుడితో కనెక్ట్ అయ్యి చదివితే కనుక ఇంద్రశక్తి వచ్చి అక్కడ కూర్చుంటుంది మీరు అగ్ని ద్వారా ఇచ్చే హవిస్సుని ఆ ఇంద్రశక్తి స్వీకరిస్తుంది అలా స్వీకరించిన దేవతలు ఇప్పుడు మనం మహాలక్ష్మి చేశాం గణపతి ప్రత్యంగిర గాయత్రిదేవి కృష్ణుడు అంతమందిని చేశాం కదా ఆ హవిస్సులు స్వీకరించిన దేవతలకి ఒక నియమం ఉంది వాళ్ళు తృప్తులైతే కనుక మన కోరిక తీర్చకుండా యాగశాల నుంచి వెళ్ళరు అసలు మీరు లలితాశాసనామని చూడండి అందులో దేవతలందరూ కలిసి మీరు బ్రహ్మాండ పురాణంలో చూస్తే తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ ఆహుతుల్ని సమర్పిస్తే చిదగ్నికొండ సంభూత దేవకార్య సముజ్జత అని అమ్మవారి దిగి వచ్చారు చిదగ్నికుండంలోంచి ఆ శక్తి వచ్చింది తర్వాత దేవతలకి వాళ్ళ కార్యాన్ని భండాసుర సంహారం అన్నీ చేసి పెట్టారు కదా అమ్మవారు అలాగే ఇక్కడ మన ఈ హోమం శ్రద్ధగా చేస్తే దేవతా శక్తులు వస్తాయి వాళ్ళు మన కోరిక తీర్చకుండా వెళ్ళరు మరి ఏం కోరుకోవాలి మనకి ఏం కోరుకోవాలో తెలియదు కదా అందుకనే మాస్టర్ గారు అది కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు ఇక్కడ కొన్ని కోరికలు చెప్పారు మై మేధామ్మ ప్రజామ్మీ అగ్ని స్జోదధాతో నాకు నా కుటుంబ సభ్యులకి అలాగే చుట్టుపక్కల ఉన్న సమాజానికి కూడా అగ్ని తేజాన్ని ప్రసాదించాలి చూడండి ఇలాంటి మంత్రాలతో ప్రతి చోట చేయగలిగితే అప్పుడు భారతదేశ స్థాయిలో పనిచేస్తుంది ఇప్పుడు నేను కూర్చొని చేసుకుంటే నా ఇంటికో లేకపోతే చుట్టుపక్కల కొంచెం పరిసరాలకో పనికి వస్తుంది అన్ని చోట్ల చేయగలిగితే అప్పుడు దేశానికి పనిచేస్తుంది ఇది అయ్యాక ఇందులోనే మీరు కొంచెం ముందుకు వెళ్తే కనుక మేధావి భూయాసం తేజస్వి భూయాసం వర్చస్వి భూయాసం అని ఎనిమిది మంత్రాలు వస్తాయి ఆ మంత్రాలు వచ్చినప్పుడు అయితే ఇదిగో ఇలా చేయొచ్చు మేధావి భూయాసం తేజస్వి భూయాసం వర్చస్వి భూయాసం అని లేకపోతే ఇంకో మార్గం ఏమిటంటే వాటినే భస్మధారణ మంత్రాలు అంటారు ఇప్పుడు మనం హోమం చేశాక ఇంక చివరికి ఆ అగ్ని తగ్గిపోతూ ఉంటుంది కదా అప్పుడు దీంతో పక్క నుంచి మీరు కొంచెం ఇలా తీసారంటే కనుక మీకు కొంచెం భస్మం వస్తుంది ఇందులోకి అప్పుడు అందులో కొంచెం ఆవుని వేసి ఇలా నలిచారంటే మీకు జిడ్డుగా హోమం బొట్టు వస్తుంది ఆ బొట్టు అతిశక్తివంతమైనది ఆ హోమం బొట్టు ఇప్పటిదాకా మీరు ఇచ్చిన ఆహుతులన్నీ అందులో ఉంటాయి కదా అందుకని ఆ బొట్టుని మనం శరీరంలో ఎనిమిది చోట్ల ధరించాలి స్త్రీలైతే ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది పురుషులైతే ఎనిమిది చోట్ల ధరించాలి ఇదిగో మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఎక్కడెక్కడ అనేది ఆ ధరించేటప్పుడు ఇవి మంత్రాలన్నమాట మేధావి భూయాసం అలా ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కొక్క చోటు ధరించవచ్చు ఇదిగో మీకు ఇందులో చూపిస్తున్నాను లేకపోతే ఇదిగో ఇలా చేయవచ్చు అదే హోమాన్ బొట్టుని ఉపయోగించాల్సిన పద్ధతి అంతేకాని దాన్ని నోట్లో వేసుకోడాలు తినేయడాలు మింగేడాలు అలాంటి విపరీత పనులు మాత్రం చేయకండి అది ఆరోగ్యానికి తేడా వస్తుంది హోమం బొట్టుని ఇంతవరకే వాడుకోవాలంతే ఇంకా మొత్తం హోమం అయిపోయింది ఇప్పుడు ఆఖరణ అగ్నిదేవుడికి నమస్కారం స్వస్తి శ్రద్ధాం యశ ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రేయం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమే హవ్యవాహన అంటే స్వామి నాకేం కావాలి అంటే ఆ పట్టిక కూడా మాస్టర్ గారు ఇచ్చేశారు ఇక్కడ పదమూడు శక్తులు అనమాట ఈ పదమూడు కోరుకోని చాలు ఇంక మీకు జీవితంలో ఇంకేది చూసుకోకర్లేదు అసలు మేధస్సు యశస్సు ప్రజ్ఞ విద్య బుద్ధి శ్రేయం అంటే డబ్బు బలం ఆయుష్ తేజం ఆరోగ్యం ఇవన్నీ ఇవ్వు స్వామి అని అడుగుతున్నాం అందుకే అసలు నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళని చూడండి మీరు వాళ్ళ ముఖంలోకి మనం చూడలేం ఒక పెద్ద లైట్ పెడితే ఎంత తేజస్సు వస్తుందో వాళ్ళ ముఖంలో అంత తేజస్సు వచ్చేస్తుంటుంది అగ్నిహోత్రం చేసేవాడు అవన్నీ ఇదిగో ఇలా మంత్రాల నుంచి వస్తాయి ఇది అయిపోయాక ఆకరణ క్షమార్పణ మంత్రం అనమాట మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన అంటే అగ్నిదేవుడు ఎద్దుతంతు మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అంటే స్వామి నేనేం పెద్ద వేద పండితుండి కాదు నాకు చేతనైనంతలో చక్కగా నేర్చుకుని చేస్తాను కానీ తప్పులు ఉంటాయి ఎక్కడో స్వరం తప్పు చదవచ్చు పదం తప్పు చదవచ్చు ఏది తప్పు చదవచ్చు అందుకని నేనేదో పిల్లాడి కింద తీసుకో పిల్లాడు తొక్కు పలుకులు పలికాడు అనుకోండి అమ్మ అది వినే మురిసిపోతుంది అలాగే స్వామి ఇది విని మురిసిపోయి నన్ను అనుగ్రహించు అని ఇది చేస్తే ఇక్కడతో హోమం పూర్తయినట్టు అందరి ఇళ్లల్లోనూ హోమం చేయాలి అదే నా కోరిక అనమాట ఎంతమంది కుదిరితే అంతమంది చేయండి మీ పిల్లలకి నేర్పించండి మీకు తొందరలోనే మహనీయుడి చేత వీడియో చేయించి పెడతా కొంచెం ఓపిక పట్టండి నెలాఖరికి పెడతాం ఈ లోపు మీరు సామాన్లు సంపాదించండి అలాగే ఇందాక నేను చెప్పిన పూజా విధానం పుస్తకం ఉంది కదా ఆ పుస్తకం తెప్పించుకోండి తెప్పించుకుంటే కనుక ఇవన్నీ సిద్ధం చేసుకుని ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియ అంతా వింటే అప్పుడు మీకు ఆ వీడియో వచ్చాక అది పెట్టుకుని ఉపదేశంలో తీసుకుని అక్కడి నుంచి మీరు హోమం చేసుకోవచ్చు శ్రీ నమ